వచ్చే ఎన్నికల్లో జగన్ పవన్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? ఉంటే వారి ప్రభావం ఎంత మేర పడుతుంది? లగడపాటి సర్వేలో తేలిందేంటి? ఒకవేళ వాళ్ళు కలిసి పోటీ చేస్తే నమ్ముకున్న సామాజిక వర్గాలు అండగా నిలబడతాయా? ఒక్కసారి ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయం ఎప్పుడెలా మారుతుందో తెలియదు, ప్రజల ఆలోచన ఎలా ఉందో తెలియదు. అసలు ప్రస్తుతం ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉండదు. కానీ రాజకీయ నాయకులు మాత్రం తమకొస్తున్న ప్రజాదరణను అంచనా వేసుకుని ఊహల్లో ఉంటారు. రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు ఎలా ఉన్నా, అనుభవం లేనివారు మాత్రం ప్రజాదరణను అంచనా వేసుకుని అధికారంలోకి రావటం అనే భ్రమలోనే ఉంటారు. వారిలో ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీల నేతలు పవన్ కళ్యాణ్, జగన్ ఉంటారు. తమ పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చూసి తాము ఓటర్లను తెలుగుదేశం పార్టీకి దూరం చేశామనే భ్రమలో ఉంటూ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర అయినా పవన్ పర్యటనలైనా ఇవే చెప్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన ఒక సర్వే మాత్రం వారి అంచనా 100కి 100 పాళ్లు తప్పని నిరూపించింది. అదే లగడపాటి రాజగోపాల్ టీం నిర్వహించిన సర్వే. ఈ సర్వేలో మళ్లీ అధికార తెలుగుదేశం అధికారం నిలబెట్టుకుంటుంది అని తేలగా వీరిద్దరికీ షాక్ తప్పదని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల్లో 85% పూర్తి చేశామని చెప్పుకునే బీజేపీకి 1% మద్దతు రాగా, జగన్ పార్టీకి 33%, పవన్ పార్టీకి 9% ఓట్లని తేల్చి చెప్పింది ఆ సర్వే. మరి వీరిద్దరూ కలిసి బరిలోకి దిగితే పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే 18% సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆ పార్టీకి. ఇక పార్టీని కొనసాగించలేని పరిస్థితుల్లో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. చిరంజీవి కంటే పవన్ కి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పలేం. అయితే ఆయన రాజకీయంగా 25 ఏళ్లకు తన ప్రణాళిక అని చెప్పారు. చిరంజీవి ఇలాంటి ప్రకటన చేయలేదు. అయినా సరే పవన్ కి 9% మాత్రమే మద్దతు వచ్చింది. అంటే రాష్ట్రంలో బలమైన కాపు ఓటు బ్యాంకు కూడా పవన్ కి అండగా నిలబడే పరిస్థితి లేదు. వారు తెలుగుదేశం ప్రభుత్వంతో సంతృప్తిగానే ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం చాలా వరకు మంచి కార్యక్రమాలే చేపట్టింది. అలాగే ఇతర సామాజిక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ని నమ్మలేదు. ఇక జగన్ వంతు చూస్తే ఆయన రాజకీయం అధికారమే లక్ష్యంగా వెళ్తుంది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న జగన్ ఈసారి ఎలా అయినా అధికారంలోకి రావాలి అని పావులు కదుపుతున్నారు. కానీ లగడపాటి సర్వేలో అది కలే అని తేలిపోయింది. దీంతో సర్వేని తిట్టడం మొదలు పెట్టారు. పవన్ కొచ్చిన 9% అటు జగన్ కి ఇటు టీడీపీకి ఓటు వేయని వారే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి వీరిద్దరూ కలిసి పోటీ చేస్తే ఆ 9% నోటాకైనా వేయవచ్చు, లేదా అధికార పార్టీకైనా పడవచ్చు. ఇక వీరు ఉత్తరాంధ్రలో రాయలసీమలో సీట్లు పంచుకుంటే కూడా అదంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే రాయలసీమలో అధికార పార్టీ గతంలో లేని విధంగా బలపడింది. ఉత్తరాంధ్రలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద ఈ 2 ప్రాంతాల్లో వ్యతిరేకత లేదు. అలాగే కోస్తా జిల్లాల్లో అధికార పార్టీ బలంగా ఉంది. అందుకే జగన్ స్వయంగా అక్కడ రాజకీయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జగన్ అవినీతి పరుడు అని వ్యాఖ్యానించిన పవన్ ఆయనతో కలిస్తే ఆ 9% ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇక వీరు విడిగా పోటీ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న 46% ఓట్లు చీలే అవకాశం ఉంది. అది అధికార పార్టీకి పెద్దగా నష్టం లేకపోయినా జగన్ నష్టపోతారు. పవన్ నష్టపోయేదేమీ ఉండదు. కాబట్టి అది జగన్ సీట్లను మరింతగా తగ్గించే అవకాశం ఉంది. సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయం చేసినా అదంతగా ప్రభావం చూపించే అవకాశం కూడా లేదనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ మరొకటి చూస్తే, ఎక్కువ మంది ప్రజలు వారి వ్యాఖ్యల ఆధారంగా వీరు బీజేపీ కింద ఉన్నారు అనే నమ్ముతున్నారు. మరి ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.